పట్టారు. నేనెందుకు పడతా? స్టాండ్ స్టాండ్ ఇదే వాళ్ళు అడ్డు కాదు. నేను గత్యంతరం లేకపోతే నాకు తప్పదిగా పోవాల్సి వస్తుంది అనుకో, అది కాదు నీ స్టాండ్. ఓపెన్ భయపడదా చెప్పు, నేనేమనుకోను. అది వేరు సరే. నువ్వు మధు నువ్వురా, సరే మధు మధుని అడుగుతున్నా. నేను నాకు తప్పలేదు, కొంత రాజకీయ కారణాలు నాకు తప్పలేదు, నేను పోవాల్సి వస్తుంది. నేను మజ్బూరునా ఇలా ఇండిపెండెంట్గా నువ్వు ఓపెన్గా చెప్పుగా. అంటే ఆ సారే అన్నేమనుకుంటాడు అనుకోకట్ల, తప్పైతుంది అప్పుడు నువ్వే నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్ ఇప్పుడు ఊర్లో ఉన్న పరిస్థితులకు తప్పట్టు నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది సార్, ఇజ్జత్ కోసం అయినా కానీ. మధు ఏమన్నాడంటే ఇప్పుడు నువ్వు పోయినా నేనైతే కాంగ్రెస్ లో ఉండాల్సి వస్తుంది సార్. అంటే మధు అంటే మరి స్ట్రాంగ్ కదా ఆరూర్ల. అంతే కదా సార్, ఇప్పుడు మధు మంచి అభిప్రాయం చెప్పాడు, స్ట్రాంగ్ గా చెప్పాడు. ఏమని, ఒకవేళ నాకు తప్పని పరిస్థితులలో నేను ఫ్యూచర్లో వేరే పార్టీలో పోకుండా సొంత పార్టీ పెట్టుకుంటే మధు మధు ఏమంటుండంటే నేను కాంగ్రెస్ లో ఉంటా సార్, నేను మెంబర్ రాలేను అని మధు అన్నాడు. నేను మరి అప్పుడు సొంత పార్టీ పెడతా అని కాదు సబ్జెక్ట్, ఇప్పుడు ఇదొక కొంత విశ్లేషణ, ఇదొక విశ్లేషణ ఇదంతా కూడా. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతాడు, ఈ నెంబర్ ఉన్న నా ఎంబర్ రాడు, ఈ నెంబర్ ఉన్న 20 మంది ఆ కాంగ్రెస్ వాళ్ళంతా ఆడే ఉంటారు. నేను బయటికి పోయినప్పుడు నేను సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పరిస్థితి ఏంటి, తప్పని పరిస్థితులలో వీళ్ళైతే రారు, వీళ్ళు రారు. మళ్ళీ చెప్తున్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సోనియా గాంధీ తోటి మాట్లాడేంత వరకు రాజీనామా ప్రసక్తి లేదు, అది క్లియర్. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేను కలిసేంత వరకు రాజీనామా చేసే ప్రసక్తి లేదు. వాళ్ళు యూపీ ఎలక్షన్లలో ఉన్నారు, యూపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా లెటర్ పెట్టినా కాంగ్రెస్ పెద్దలు కల్పిస్తారు, మాట్లాడిన తర్వాత నేను మళ్ళా ఒపీనియన్ షేర్ చేస్తాను మీ అందరితోటి. కానీ మనం కొంత ఇంపార్టెంట్ వల్ల వచ్చినాం ఒక మాట, కొంత ఐడియా ఉంటుంది మీకు కూడా. ఇప్పుడు ఆరూరు గ్రామంలో సరే నేను పోయిన టూర్ సక్సెస్ అయ్యి నేను పార్టీలోనే ఉంటే చర్చనే లేదు, లేకపోతే బయటకు వద్ద నేను రావాల్సిందే కదా, సొంత పార్టీ పెట్టుకోవాల్సిందే కదా. ఇక గెలుపు ఓటం వదిలేసేయండి, గెలుపు ఓటంల గురించి కాదు ఇది. ఇంత ఇప్పుడు మధు మదెంబడున్న బ్యాచ్ ఎవరు నాకు రారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, లేదు అది కాదు చర్చ రామరెడ్డి, అది కాదు చర్చ. అప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎవరు నాకు వాడు చిన్నగట్టేటోడు కూడా ఉన్నాడు. సెటు సభ ముగింపుకు వచ్చింది, భోజనాలు ఓకేనా, రెడీయా? నువ్వు రాయ, నువ్వు నా ఎంబడి రా. ఈ రాజీనామా కొత్త పార్టీ అనే
చర్చ ఇప్పుడేమీ లేదు ఈ రోజు లేదు చర్చ ఈ రోజు ఆ చర్చ లేదు మీ అందరి ఆలోచన ఏముందో నాకు తెలుసు నా ఆలోచన ఏముందో మీకు కూడా తెలుసు ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం సార్ మేము ఎవరం రాము అని చెప్పారు